అమ్మను మర్చిపోలేము అంబికాను మర్చిపోలేము అవును అలాగే మామను మర్చిపోలేము మిమ్మల్ని కూడా మామ ఎట్టి పరిస్థితిలో మర్చిపోలేడు ఇది మాత్రం సత్యం అదే నిత్యం మై డియర్ మామాజ్ అండ్ మామీస్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియోలో తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం వన్ అవర్ జంప్ రాను ఇది రికార్డెడ్ షో కాదు ఇప్పటి వరకు మీరు వైకుంఠ ఏకాదశి ప్రత్యేక కార్యక్రమం విన్నారు ఈరోజు క్రిస్టమస్ సో అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము ఓకే మరి మై డియర్ మామస్ అండ్ మామీస్ ఎవరెవరు ఏ విధంగా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు కేకులు గోసారా లేదా నేను మాత్రం ఒక మిత్రుడు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది చక్కగా వెళ్ళేసి శుభ్రంగా భోంచేసి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పేసి ఓ చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చి రావడం జరిగిందనమాట సో అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఇలా శుక్రవారం వేళ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తే ఇంకేమైనా ఉందా దట్స్ రియలీ వండర్ఫుల్ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారందో ఈ మామ మీకు తెలియజేస్తున్నారు మీరు కూడా చక్కగా మాకు తెలియజేయచ్చు చక్కగా కాల్ చేయొచ్చు నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిబుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మీరు మాట్లాడవచ్చు గంట సేపు సమయం ఉంది అయినా పర్వాలేదు గంట సేపు చాలు మనకు ఎందుకంటే మీతో మనసు విప్పి మాట్లాడడానికి ఒక గంట చాలు కదా ఈ ఫ్రైడే అసలు మామ షో చేయలేదు దానికంటే అట్లీస్ట్ ఒక గంట సేపు అయినా వచ్చాడు మన కోసం అని చెప్పేసి మీరు అనుకోవచ్చు అట్లీస్ట్ ఒక గంట సేపు నా కార్యక్రమం వినే అదృష్టం నాకు దొరికింది వైకుంఠ ఏకాదశి వేళ అని చెప్పేసి నేను అనుకో ఇప్పటివరకు చక్కగా భక్తి పాటలు అన్నమయ్య పాటలు చాలా విన్నారు సో వైకుంఠ ఏకాదశి ప్రత్యేక కార్యక్రమం ఈరోజు మనం చేయడం జరిగిందనమాట సో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏం జరుగుతుంది ఏంటి అన్ని విషయాలు మీరు తెలుసుకున్నారు చాలామంది మెసేజ్ కూడా పెడుతున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మహేష్ గారు చక్కని కార్యక్రమం అందించారు అని చెప్పేసి డెఫినెట్గా ఇక చికెన్ సెంటర్ దగ్గర పోతే ఫుల్ పబ్లిక్ షాపింగ్ వెళ్ ఫుల్ పబ్లిక్ ఇదంతా కాదు గుడికి వెళ్దామన్నా కూడా గుడి దగ్గర కూడా ఫుల్ పబ్లిక్ అనమాట సో అందరూ కూడా ఈరోజు భక్తి ప్రపత్తులతోటి ఇటు హిందువులు అటు క్రిస్టియన్స్ అందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరి మూలం ఒకటే అందరి గమ్యం ఒకటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని చెప్పేసి సో అందుకోసమే సర్వేజనా సుఖినో భవంతు అని చెప్పేసి అంటూ ఉంటారు నీకు తెలుసారా సర్వేజన సుఖిన భవంతు అని అంటే ఏంటో అని మీరు అనుకుంటున్నారు కదా తెలిసినా అండి మరి ఇట్లా ఇట్లా ఇదిగో ఇదే నచ్చేది నాకు ఓకే మ్యాటర్లోకి వచ్చేద్దాం ఇప్పుడు సడన్గా అంటే ఈ మధ్య కోపాలు విపరీతంగా వచ్చేస్తాయండి ఇప్పుడు భార్య భర్తల మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అనమాట ఎట్లా అంటే ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి బయట కూడా చిన్న చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి ఎలా అవుతాయో నేను చెప్తాను ఒక అతను ఒక కవి సరే కవితలు రాయలేక రా కొన్ని పాటలు రాయలేక ఇట్లా కాదండి ఈ మరి బ్రతకాలి కదండి ఏదో ఒకటి జీవితం అనే నాటకంలో నా పాత్ర నేను వేయాలి కదా బ్రతకాలి కదా అందుకోసం ఒక కవి ఏం చేస్తాడంటే ఒక పాన్ షాప్ పెట్టుకున్నాడు పాన్ షాప్ పెట్టుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా పానిస్తూ ఉన్నాడు అలా వస్తూ ఉంటే ఒక పాన్ షాప్ పెట్టుకున్నటువంటి కవి దగ్గరికి ఇంకొక కవి వచ్చాడనమాట వచ్చిన తర్వాత మెల్లగి ఇలా అంటున్నాడు అనమాట ఏయ్ ఓ పానగట్టు సున్నం తక్కువే లేకుంటే దౌడవలుగుతుంది అని చెప్పేసి అన్నాడు అనమాట అమ్మా వీడు కూడా కవే ఉన్నట్టుండు వీడు కూడా మరీ చమత్కార కవే ఉన్నట్టుండు సున్నం తక్కువ లేకుంటే దౌడ వలుగుతుంది అని చెప్పేసి ఇంతమంది మీద వీడు అన్నాడే వీడిని ఎలా కౌంటర్ చేయాలి నేను నేను ఏం చేయాలి అని ఆలోచించి 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 సరే పాన్ షాప్ పెట్టుకున్నాడు అందులోనే ఫ్రూట్స్ కూడా అమ్ముతూ ఉన్నాడు ఓ అరటి పండ్ల కూడా పెట్టాడు అనమాట అక్కడ అరటి పండ్ల దగ్గర అయితే ఈ సున్నం తక్కువే లేకుంటే దౌడ బలుగుతుంది అని చెప్పేసి అన్న ఆయనని ఆ రోజు ఏమనలేదు పాన్ ఇచ్చాడు ఆయన తినుకుంటూ వెళ్ళిపోయాడు ఆయన పాన్ తినుకుంటూ వీడికి పంచి ఇచ్చాను నేను మాములుగా మామూలుగా ఇవ్వలే ఈ పాన్ షాప్ ఒకటికి అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఆయన పాన్ షాప్కి వచ్చేసి ఆ పండ్ల మీద చేయబెట్టాడు అనమాట అలా అరటికి ఎలా ఉంది దాని మీద అరటి పండ్ల మీద చేయబెట్టాడు ఇది రైట్ టైం కదా రైట్ మోకా కదా అని చెప్పేసి ఈ పాన్ షాప్ ఆయన ఆ పండ్ల మీద చేయిబెట్టిన ఆయన మీద అంటున్నాడు అనమాట పండ్ల మించలు చేయిది లేకుంటే పళ్ళు రాలతాయి అని చెప్పేసి పళ్ళు రాలి అని చెప్పేసి అన్నాడనమాట అమ్మ ఆవిడు మామూలుడు అని వీడ సో అట్లా రకరకాలుగా చాలా గమ్మత్తుగా ఉంటాయి అయితే మనం ఎవరిని తిట్టినా కూడా ఇప్పుడు భార్య భర్త ఉన్నారనుకోండి బేబీ రా ఇలా కూర్చో అనగానే బేబీ వస్తుంది చక్కగా కూర్చుంటుంది పక్కన నేనేమంటున్నా అంటే బేబీ ఇలా కూర్చో అనగానే వచ్చేసి అలానే కదలకుండా కూర్చుందనమాట అదేంటి ఏం కదలడం లేదు మెదలడం లేదు అట్లా కూర్చున్నవి ఏంటి అంటే ఏమండి మీరే కదండి రాయిలా కూర్చోమన్నారు కదా రాయిలానే కూర్చున్నారు అంటే మనం ఎవరినైనా తిడితే చాలా వెరైటీగా తిట్టాలన్నమాట ఇప్పుడు మనం ఎవరినైనా కలిసి ఏరా నీకు బుద్ధి ఉందా నీకు ఏమన్నా అన్నం అనుకో పాటన కొట్టేస్తాడు మామూలు కూడా కొట్టడు కానీ ఈ ప్రపంచంలో మనం ఒకరిని తిట్టవచ్చు చాలా ఈజీగా ఎలా అంటే ఏయ్ తలకాయందా అని చెప్పేసి మనం అన్న కూడా నవ్వుతున్నాడు అనమాట ఉంది సార్ అని చెప్పేసి అంటాడు అనమాట ఏయ్ తలకాయందా నీకు తలకాయిందా అనే అంత తిట్టు మనం ఎవరిని తిట్టగలం మనం తిట్టినా కూడా ఆ నవ్వే వ్యక్తి ఎవరో మీకు ఏమైనా తెలుసా తెలిస్తే నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఈరోజు నా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ పుట్టినరోజు విన్ను అని చెప్పేసి ఉంటాడు ఆయన గ్రావిటీ ఫిలిం సీఈఓ గ్రావిటీ ఫిలిమ్స్కి అన్నిటికీ నాతోటే వాళ్ళు వాయిస్ చెప్పిస్తూ ఉంటారు నా బర్త్డే అప్పుడు కూడా ఆయన చాలా అంటే చాలా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు ఒకటి ఎలక్ట్రానిక్ డిజిటల్ వాచ్ ఒకటి పంపించాడు చాలా కాస్ట్లీది చాలా మంచి వ్యక్తి అంటే నేను నా వాయిస్ ఏంటంటే వాళ్ళకొక సెంటిమెంట్ వాళ్ళు గ్రావిటీ ఫిలిమ్స్ అనుకుంటాను మీరు యూట్యూబ్లో నాకు చాలా వాయిస్లు ఉంటాయి అందులో ట్రిప్లెక్స్ డిటర్జెంట్ పౌడర్ కానీ అక్షరా చిట్ ఫండ్స్ కానీ కపిల్ చిట్స్ కానీ కపిల్ చిట్స్ మీ కళలకు శ్రీకారం అని చెప్పేసి అలా రకరకాలుగా చెప్పేవాడిని వాళ్ళకి కూడా మంచి పేరు వచ్చేసింది నాకు నాకు కూడా కావాల్సింది అదేనండి నా దగ్గరికి ఎవరైనా వస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ అవుట్పుట్ ఇస్తాను వాళ్ళకు అలాగే వాళ్ళు కూడా మంచిగా ఉండాలి నేను కూడా మంచిగా ఉండాలి అంతే మామూలుగా వచ్చాడు హైదరాబాద్కి ఈరోజు స్కోడాకారు కొన్నాడు మొన్న వచ్చాడు ఆఫీస్కి వచ్చి స్వీట్స్ ఇచ్చాడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను విను స్కోడాకారు కొన్నామంటే అవును మహేష్ అని చెప్పేసి అన్నాడు సో చాలా మంచి వ్యక్తి అతనికి కాల్ చేద్దాం ఒక్కసారి హలో ఇట్ గ్రావిటీ ఫిలిమ్స్ సార్ రేడియో తరపు నుండి మీకు ఎన్నిసార్లు సర్ప్రైజ్ కాల్ చేసి ఇది కొంచెం ఏమన్నా కన్ఫ్యూజ్ చేద్దామంటే మీరు నన్ను రివర్స్గా కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు అంటే నేను ఏ విధంగా మాట్లాడినా మీరు గుర్తుపడేస్తారా మీరు వంద రకాలుగా వెయ్యి రకాలుగా మార్చినా మీ వాయిస్ మాకు తెలుసు అవునా ఇక నేను ఏం చేయలేను దానికి ఫ్రమ్ ద ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ ఇది మీతో మేము ట్రావెల్ చేశాం కాబట్టి యా మీ వాయిస్ యొక్క మూల మూలాలు మాకు తెలుసు తెలుసు అంటారా బట్ యా యామ్ సో హ్యాపీ టుడే ముందుగా ఈ రోజు నీకు హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఈ కార్యక్రమం తొంభై మూడు దేశాల్లో టెలికాస్ట్ అవుతుంది అంతమంది ప్రవాసాంధ్రులు వింటూ ఉన్నారు కొన్ని లక్షల మంది నిజంగా ఈరోజు వైకుంఠ ఏకాదశి వేళ వైకుంఠ ఏకాదశి వేళ మీరు పుట్టినరోజు మీరు నిరంతరం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అష్టైశ్వర్యాలతోటి పిల్లా చాలా అంటే చాలా సంతోషంగా ఉండాలని చెప్పేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి ఒక స్పెషల్ బర్త్డే జింగిల్ మీకు ఒకటి ప్లే చేస్తున్నాము మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇప్పుడే చెప్తున్నాను అంటే కృషి పట్టుదల ఏకాగ్రత ఉంటే మనిషి తలుసుకుంటే సాధించలేదు ఏది లేదు అని చెప్పేసి నిరూపించడానికి విన్నవే ఒక ఒక కారణం హైదరాబాద్కు మామూలుగా చాలామంది అంటుంటారు నేను ఊరికేనే బొమ్మాయి రాలేదు ఊరికేనే హైదరాబాద్ రాలేదు అని చెప్పేసి సో అట్లా చిన్న చిన్న ఎప్పుడూ ఈ కూకట్పల్లిలో ఏదో హాస్పిటల్ తోటి స్టార్ట్ అయినటువంటి రవి హాస్పిటల్ ఏదో ఉండేది అక్కడ రవి హాస్పిటల్ నుండి ప్రస్థానం ఈరోజు హైదరాబాద్లో వన్ ఆఫ్ ద టాప్ గ్రావిటీ ఫిలిమ్స్ యాడ్ మేకింగ్ సర్వీస్ ఇంతమంది కొన్ని పెద్ద పెద్ద హీరోయిన్స్తో చేశారు పెద్ద పెద్ద హీరోలతో చేశారు నాకు ఎంత ప్రౌడ్గా అనిపిస్తుంది అంటే మీరు పెద్ద పెద్ద హీరోయిన్లతోటి అలా వాళ్ళతో టేక్ అంటే వాళ్ళు ఆల్రెడీ సినిమాల్లో చేశారు కానీ నీ డైరెక్షన్లో వాళ్ళు చేయడం అంటే ఈక్వల్ టు ఒక డైరెక్టర్ ఒక మూవీ డైరెక్టర్లానే అవును సో ఎప్పుడైనా అనుకున్నారా హైదరాబాద్ వచ్చేసి ఇలా అంచెలంచెలుగా విదిగి మీరు అనుకున్నటువంటి ఒక కోరిక మీరు అనుకున్నటువంటి ఒక ఆశయం సిద్ధిస్తుంది ఇది హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద టాప్ యాడ్ మేకింగ్ కంపెనీ అవుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా అంటే డెఫినెట్ గా ఊహించానంటే డెఫినెట్ గా అయితే అనుకున్నా అంటే మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు మహేష్ గారు కాకపోతే మన కాన్స్టెంట్ గా ఏది చేసినా ఒక పని మీద చేస్తే డెఫినెట్ గా రిజల్ట్స్ ఉంటాయి అది ఏ పని అయినా కావచ్చు నేను ఒకటే ఫీల్డ్స్ చేంజ్ అవ్వకుండా మనం అనుకున్న దాని మీద ఖచ్చితంగా మేము నిలబడగలిగితే డెఫినెట్ గా దాని మీద రిజల్ట్స్ వస్తాయి కొంచెం టైం అటు ఇటు అవ్వచ్చు కానీ డెఫినెట్ గా రిజల్ట్స్ చాలా స్ట్రాంగ్ గా వస్తాయి అట్లా సో కొంచెం లేట్ అయినా పర్వాలేదు కానీ మధ్యలో వదలొద్దు ఆ గోల్ మధ్యలో వదలొద్దు అంటే ఏదో కష్టం వచ్చింది లేకపోతే ఇబ్బందులు వస్తున్నాయి కష్టం అవుతుంది అట్లా ఏమి ఇంక ఏ ఎనీ రీజన్స్ ని పక్కన పెట్టాలి ఖచ్చితంగా రిజల్ట్ డెఫినెట్ గా వస్తుంది ఓకే అట్లా సో ఇప్పటి వరకు మీరు గ్రావిటీ ఫిలిమ్స్ నుండి ఎన్ని మన యాడ్స్ చేశారు ఇప్పటి వరకు దాదాపు ఒక త్రీ హండ్రెడ్ వరకు చేసి ఉంటాం మూడు వందలు అన్ని కార్పొరేట్ కంపెనీకి సంబంధించి అంటే చిన్నప్పటి నుండి చిన్న చిన్న కంపెనీస్ నుండి పెద్ద పెద్ద వాటికి అన్ని కార్పొరేట్ అవునవును చిన్న కంపెనీస్ నుండి పెద్ద కంపెనీస్ వరకు మాక్సిమం ఒక త్రీ హండ్రెడ్ పైనే చేసి ఉంటాం ఓకే అందులో సగం మీరే చెప్పారు వాటికి ఓకే మనకి మీరే చెప్పుకుంటారు ఇయ ఒక వంద వరకు ఆల్మోస్ట్ ఉండే నేనే చెప్పుకుంటాను ఇయ అలాగే ఇప్పుడు మీరు రీసెంట్ గా ఏ హీరోయిన్ తో చేశారు రీసెంట్ గా రష్మికతో మనం సానీ ప్రోని ఒక బ్రాండ్ చేసాం శానిటరీ ప్యాట్స్ గురించి చేసాం చేసాము అదొకటి చేశాం సమంతతో తిరుబలక్ సోప్ చేసాము ఓకే మన రాశి కన్నతో అక్షర టౌన్ చేసాము మీకు తెలుసు వాయిస్ ఓర్ మీరు శానిప్రో కూడా నేను చెప్పాల్సి వచ్చింది అక్కడ శానిప్రో లో చాలా సర్ప్రైజ్ అయి ఉంటుంది మీకు అంటే శల్మాదితో చెప్పించారు అది అవునవును సరే లాంచ్ ఈవెంట్ అన్ని మీరే చెప్తారు అవును అవునండి అవును అంటే బిబిజి కూడా మీకు రిలేటెడ్ ఎట్లా ఓకే అది పేరు కదా ఓకే యా సో రాశి కన్నతో చేసినప్పుడు ఎలా అనిపించింది అలాగే మిగతా ఇప్పుడు సమంతతో చేసినప్పుడు ఎలా అనిపించింది వర్క్ స్టైల్ మీకు చాలా బాగుందండి వాళ్ళ చేసినప్పుడు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మంచి టాలెంటెడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ అంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు మాట అంటే వర్క్ డెడికేషన్ టైమింగ్ అంటే ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క స్కిల్ మాట అంటే ఇది నేను చేయను అనేది వాళ్ళు అసలు చెప్పరు అంటే ఈ టేక్ ఓకే అని అని మనం చెప్పినా సరే సమంత ఆమె వచ్చి కూర్చొని మానిటర్ లో కూర్చొని చూసుకుని వెళ్ళేది లేదు ఇంకొక షార్ట్ చేద్దాం ఇంకొక షార్ట్ చేద్దాం అంటే ఈవెన్ డైరెక్టర్ ఓకే చెప్పినా కూడా వాళ్ళు ఒక్కటి చేద్దాం చిన్న ఎక్స్ప్రెషన్ ఇది అయింది ఇంకొకటి చేద్దాం అని అట్లా అడుగుతూ ఉంటే మనకే అనిపిస్తుంది అరే మనం ఓకే చేసినా కూడా వాళ్ళు ఇంకా చేస్తున్నారంటే వాళ్ళు ఎందుకు ఈ స్టేజ్ లో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అనేది మనకు అప్పుడే అర్థమైపోద్ది ఓకే అంటే కొంతమంది ఏంటంటే ఏదో వచ్చామా చేసామా డబ్బులు తీసుకున్నామా వెళ్ళిపోయామా అన్నట్టు కాకుండా ఆ వర్క్ కి అటెన్షన్ వాళ్ళు ఎప్పుడైతే పే చేస్తారో వాళ్ళు టాప్ నోట్స్ లో ఉంటారు ఇంకా వాళ్ళు అందుకనే వీళ్ళు ఇక్కడ ఉన్నారేమో అనిపిస్తుంది అంటే ఏదో బయట అనుకుంటా ఉంటారు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ చాలా ఈజీగా వచ్చేయచ్చు వాళ్ళేంటి ఏంటి హీరోయిన్స్ వాళ్ళేంటి హీరోస్ వాళ్ళు ఏముంది ఒక రెండు మూడు గంటలు యాక్ట్ చేస్తారు ఇంత పేరు వచ్చిందని కానీ దాని వెనకాల చాలా కృషి ఉంటది చాలా తప్పన ఇవన్నీ చాలా ఉంటాయి అవన్నీ ఎదుర్కొని వస్తేనే వాళ్ళ స్టేజ్ లో మీకు తెలిసి ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ ఉంటది మేబి వన్ పర్సెంట్ ఉండడం కూడా చాలా కష్టం ఎందుకు వాళ్ళు అక్కడ ఉన్నారు అని అంటే ఆ టైం ఇవ్వాలి పేషన్స్ ఉండాలి ఆ అంటే ఇంక ఎన్ని హడల్స్ వచ్చినా ఎదుర్కొని చెయ్యాలి ఇవన్నీ చేస్తేనే ఆ సక్సెస్ రేట్ అంతే తప్ప వాళ్ళు ఏమి సింపుల్ గా ఆ కి నైట్ కి అట్లాగా ఆ రేంజ్ కి వెళ్ళిపోయారని నేను అనుకోవట్లే అంటే వాళ్ళు మనతో చేసే వర్క్ మనం చూస్తుంటే అరే ఇంత హైలో ఉన్న వాళ్ళు కూడా ఇంత టాలెంటెడ్ లో ఉన్న వాళ్ళు కూడా మనకి ప్రతి పిన్ టు పిన్ చూస్ చేస్తున్నారు డెఫినెట్ మనం వాళ్ళ దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకోవాల్సింది ఉన్నదని మా టీం కి వీళ్ళందరికి కూడా చెప్తూ ఉంటారు యా సో ఇప్పుడు మీరు ఇంత టీం వర్క్ గా చేశారు ఇప్పుడు మనం చూసినట్టయితే మీరు ఏ కస్టమర్కి అయితే అంటే ఏ కంపెనీకి అయితే ఒక యాడ్ క్రియేట్ చేసి ఇస్తారు సో ఆ ఆ కంపెనీ వాళ్ళు డెఫినెట్ గా మళ్ళీ మీతోటే ట్రావెల్ చేస్తూ ఉంటారు అది మాత్రం నిజం మనం ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి అట్లా చెప్పాలంటే సో కస్టమర్ ఆక్షన్ అనేది కావచ్చు చాలా కంపెనీ మనం ఒక్కసారి చేయలేదు వాళ్ళకి నిరంతరం అంటే ఒక బ్రాండ్ అంతా ఎండౌజ్ అయిందంటే మనం వాళ్ళకి ఎవ్రీ ఇయర్ మనం చేంజ్ చేస్తూనే ఉన్నాం యా అట్లా పెద్ద పెద్ద బ్రాండ్స్ చిన్నాయ్ రెగ్యులర్ గా చేస్తూ ఉన్నాం కరెక్ట్ కరెక్ట్ ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఇంత కష్టపడతారు రాత్రి బావులు కష్టపడతారు యాడ్ షూట్ చేయాలి సమంత గారు కాల్ షూట్స్ తీసుకోవాలి ఆమె కోసం వెయిట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ తెప్పించాలి లంచ్ తెప్పించాలి ఇవన్నీ కూడా చూసుకోవాలి మళ్ళీ మీ ఉంది చూసుకోవాలి మీరంతా కూడా కస్టమర్ దగ్గరికి వెళ్ళి యాడ్ తీసుకొని యాడ్ ప్రజెంట్ చేసినప్పుడు కస్టమర్ ఇచ్చినటువంటి కాంప్లిమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది అదే కదండి మాకు ఎనర్జీని ఇంకా ఒక వంద రెడ్బుల్ దాకా ఎనర్జీ ఆ వర్డ్ వాళ్ళు ఫీల్ అయితే అది మార్కెట్ లోకి వెళ్ళింది అని అంటే అంటే డెఫినెట్ గా మేము ఒకటే ఎప్పుడు నమ్ముతాం మనం రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వకూడదు ఎప్పుడైనా సరే ఏదైనా మనం చేస్తాము అని అంటేనే వాళ్ళకి చెప్పాలి అది చెప్పింది ఖచ్చితంగా చెయ్యాలి మేము ఎప్పుడు అదే చెప్తాం ఈవెన్ మేము స్క్రిప్ట్ ఇచ్చినా స్టోరీ బోర్డ్ ఇచ్చినా మేము ఏది ఇస్తే అదే చేస్తాం డెఫినెట్ గా అందులో పిన్ టు పిన్ అక్కడ చిన్న చేంజ్ కూడా ఉండదు అన్నమాట అందుకు మేము మేము చాలా కాన్ఫిడెంట్ గా ఉంటాం ఏమనుకున్నాం అదే తీస్తాం కాబట్టి అదే రిజల్ట్ వస్తుంది క్లయింట్ కూడా అరే వీళ్ళు చెప్పింది కరెక్ట్ గా తీసారు ప్రజెంట్ చేశారు అనేది వాళ్ళకు కూడా ఉంటుంది అందుకనే మేము ఇప్పటి వరకు స్టాండ్ ఆన్ అయ్యి వెళ్తూ ఉన్నాం చాలా మంది వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఏంటంటే రాంగ్ కమిట్మెంట్స్ ఇవ్వడం ఏదో మాటలు చెప్పడం అవన్నీ ఉండదు ఒక ప్రొఫెషనల్ గా మనం ముందుకు వెళ్ళాలంటే అది మన ఫీల్డ్ లోనే కాదు ఏ ఫీల్డ్ లో సరే మనం ఒక కమిట్మెంట్ ఇచ్చామంటే ఈవెన్ అందులో మనకు లాస్ వచ్చినా లాభం వచ్చినా మనం వాళ్ళకి అది చేసి చూపించాలి అంటే ఎనీ కాస్ట్

స్టార్ట్ అవుతాం అంటే ప్రతి లైఫ్ లోని జర్నీ ఎక్కడో స్టార్ట్ చేస్తాం కానీ మనం అనుకున్నది రీచ్ అయ్యామా లేదా అన్నది అది మన మనసుకే తెలుస్తుంది మనం అనుకున్న కొంతమంది ఏంటంటే ఒకటి అనుకుంటారు ఇంకొకటి ఏదో చేస్తారు ఇంకొకటి ఏదో అవుతుంది కానీ నేను స్టార్టింగ్ ఆఫ్ ద నా కెరియర్ కదా స్కూల్ డేస్ లో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఫిలిం మేకింగ్ లోకి రావాలి అనేది నా ప్యాషన్ నేను డెఫినెట్ గా సక్సెస్ అయ్యాను అనేది నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్తారు అరే మేము అటు అవ్వాలనుకున్నాం ఇది అవ్వాలనుకున్నాం కానీ నువ్వు ఒక్కడవే రా అప్పటి నుంచి ఒకటే చెప్తున్నావు అదే చేసావు అని అంటే నాకు 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 ఇదే బిజినెస్ ఇదే నా ప్యాషన్ ఓకే ఇదే బర్నింగ్ డిజైర్ అనమాట కరెక్ట్ అంటే ఒక రకమైనటువంటి బర్నింగ్ డిజైర్ అన్నమాట ఇరవై నాలుగు గంటలు అదే ఆలోచన నేను బతకడానికి వేరే బిజినెస్ నా ప్యాషన్ కోసం నేను ఇది చేయట్లే నా ప్యాషన్ నా బిజినెస్ అంటే అట్లా నేను బ్లెండ్ చేసుకున్నా రెండు వాటిని వండర్ఫుల్ అండి వండర్ఫుల్ నిజంగా ఎంత బాగా చెప్పారు ఏదైనా కూడా ఒకటి మనం సాధించేంత వరకు మధ్యలో హడీల్స్ వస్తూనే ఉంటాయి దాన్ని వదిలిపెట్టొద్దు నిరంతరంగా పోరాడుతూనే ఉండాలి డెఫినెట్గా విజయం మన వెనకాల వస్తుంది అని అనడానికి ఈరోజు గ్రావిటీ ఫిలిమ్స్ ఏ నిదర్శనం ఈరోజు నగ్మా గారు పుట్టినరోజు హ్యాపీ గారు నగ్మా గారితో ఏమన్నా యాడ్ ప్లాన్ చేస్తున్నారా చెయ్యాలి అందరితోని చెయ్యాలని ఉంటది మాకు కానీ డెఫినెట్ గా ఆ టైం ఇది రాని ఒక కండిషన్ మీరు అంటే మీరు ఎవరితోనే చేయండి కానీ సరే నగ్మ వచ్చినప్పుడు మాత్రం కాస్త నాకు చెప్తారా దూరం నుంచి లేని కూడా చూస్తున్నాను నేను ఏ తప్పకుండా తప్పకుండా నేను చాలా హార్డ్ కోర్ అభిమను ఆ మేడం కి అవునా తప్పకుండా చాలా బట్ బట్ అలాగే ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ నిజంగా కూడా మన ఇద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి ఒక కపిల్ చిట్టు వంటి యాడ్ ఒకటి వినిపిస్తాను మీ 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 యాడ్ ఒకటి మన రేడియోలో వినండి ఒకసారి యూట్యూబ్లో పెట్టాను మధ్యలో యాడ్ ప్లే అవుతుంది ఈ యాడ్లో ఇంకో యాడ్ ప్లే అవుతుంది చూడండి ఎలా ఉందో వండర్ఫుల్ అండి దట్ సో నైస్ ఆఫ్ యూ అండ్ అలాగే ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మన రేడియోతో కాసింత సక్సెస్ గురించి షేర్ చేసుకున్నావు మీ బర్త్డే విచ్ చేయడానికి ఒక అవకాశం కల్పించావు ఒక ఆపర్చునిటీ కల్పించావు థ్యాంక్ యూ వెరీ మచ్ విన్నో హ్యావ్ ఏ గుడ్ అండ్ హ్యాపీ బర్త్డే యా సో దట్ వాజ్ మై జర్నీ విత్ గ్రావిటీ ఫిలిమ్స్ నిజంగా సచ్ ఏ వండర్ఫుల్ పర్సన్ అదే అన్న నగ్మాతోటి మాత్రం ఖచ్చితంగా చేయాలి చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ అర్థం కాదు ఊకే కలలోకి వస్తుంది నాకు ఎన్నిసార్లు వద్దు 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 అని చెప్పేసి చెద్దరు కప్పుకున్నా కూడా కళలోకి వస్తే నేను ఏం చేయాలి ఏం చేయాలి సో నగ్మా అది ఒక మంచి పాట చెప్పండి ప్లే చేద్దాం నాకు తొందరగా వాట్సాప్లో పెట్టేసేయండి మీకు ఇష్టమైనటువంటి పాట ఏంటో నగ్మా నటించినటువంటి ఒక పాట ఇమ్మీడియట్గా పెట్టేస్తే నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను అలాగే సుధాకర్ గారు యూఎస్ నుండి కాల్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ గారు అలాగే తల్లా రవీందర్ మామ హ్యాపీ వైకుంఠ ఏకాదశి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ అలాగే నళిని గారు హ్యాపీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరికీ కూడా అలాగే అనురాధ అండ్ అలాగే మైథిలి రమణ అలాగే వీరేంద్ర అండ్ సుగుణశ్రీ గారు వాళ్ళందరూ కూడా మెసేజ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి దట్స్ రియల్ ఏ వండర్ఫుల్ మై డియర్ మామజ్ అండ్ మామీజ్ ఇంకొక ఫ్రెండ్ పుట్టినరోజు ఉంది అతను కూడా మనం కాల్ చేసి విష్ చేసే ప్రయత్నం చేద్దాం సర్ప్రైజ్ కాల్ మీరు కూడా ఇలా ఎవరికైనా సర్ప్రైజ్ కాల్స్ చేయాలి అని అనుకుంటే మరి ఆలస్యం చేయకుండా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి మైడియర్ మామజ్ అండ్ మామేజ్ ఏ తలకాయందా తల్కాయందా అని చెప్పేసి అన్నా కూడా ఏమనకుండా సైలెంట్గా నా అతను ఎవరో తెలుసా తొందరగా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ సాంగ్ సిద్ధంగా ఉంది అందరు కూడా రెడీగా ఉన్నారు మా మ్యూజిక్ ట్రూప్ కూడా రెడీగా ఉంది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో తెల్లారిందో ఈ మామనే కార్యక్రమం మీరు వింటున్నారు అండ్ సో బ్యాడ్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఏమిటి అంటే అంటే రజనీకాంత్ గారికి బీపీ లెవెల్స్ బాగా ఎక్కువైపోయి తీవ్ర అస్వస్థకు గురయ్యారు హైబీపీతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆయన హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరారు రజనీకి ఎలాంటి కరోనా లక్షణాలు లేవని బీపీ అదుపులోకి రాగానే డిశ్చార్జ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట సో ప్రెస్ నోట్ కూడా ఒకటి విడుదల చేయడం జరిగింది హైదరాబాద్లో ఒక షూటింగ్ నిమిత్తం రావడం జరిగిందనమాట అనాత్తయ్య షూటింగ్లో ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల ఇరవై రెండున రజనీకి టెస్ట్ చేశారు అందులో నెగిటివ్ వచ్చేసింది కాకుండా ఆయన తోటి పాపం హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సో ఇప్పుడైతే కొంచెం నిలకడగా ఉంది బీపీలు అంటే బీపీ హై బీపీ తక్కువ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు రజనీ గారు చూస్తే చాలా బక్కగా ఉంటారు సాత్విక ఆహారం తీసుకుంటారు మంచి ఎక్సర్సైజ్ చేస్తారు యోగా చేస్తారు మెడిటేషన్ చేస్తారు హిమాలయాల్లోకి వెళ్తారు కానీ ఇప్పుడున్నటువంటి సమ్ ఏదో సమ్ స్ట్రెస్ కానివ్వండి ఇప్పుడు మనము ఎంత వర్కౌట్ చేసినా ఇరవై నాలుగు గంటలు వర్కౌట్ చేసిన జిమ్కి వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా మనసులో ఏదో ఒక బాధ అయితే ఒకటి ఉంటుంది కదండి స్ట్రెస్ బాధ కాకుండా వర్క్ ప్రెజర్ స్ట్రెస్ ఉంటుంది కదా ఈ స్ట్రెస్ చాలండి బీపీ తీసుకెళ్ళడానికి అందుకోసమే స్ట్రెస్ తక్కువ చేసుకోవాలి చాలామంది మార్నింగ్ మార్నింగే బీట్రూట్ అది తాగితే కొంచెం బీపీని మనం కంట్రోల్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మెయిన్గా ఇవన్నీ తిన్నా తినకపోయినా ఏం చేసినా ఇవన్నీ కూడా అన్నీ వచ్చి ఒట్టి ముచ్చట్లే కానీ మన మనస్సును అదుపులోకి చేసుకుంటే మన మనస్సును అదుపు చేసుకుంటే డెఫినెట్గా ఇవన్నీ సాధించవచ్చు అని చెప్పడం చాలా ఈజీ అండి కానీ మనసును అదుపు చేసుకోవడం బ్రహ్మతరం కూడా కాదండి మనం అనుకుంటాం అసలు స్ట్రెస్ తీసుకోవద్దు ఏం చేయొద్దు అని చెప్పేసి రాత్రిపూడ నేను పడుకునేటప్పుడు అంటా అనమాట నెక్స్ట్ డే నా డే అంతా కూడా చాలా బాగుండాలి అసలు ఎటువంటి స్ట్రెస్ తీసుకోవద్దు దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు దేని గురించి అంత పాజిటివ్గా ఉండాలి నెగిటివ్గా ఆలోచించదు నెగిటివ్గా ఉంటే ఈ మధ్య నన్ను కూడా అదే అంటున్నారు మహేష్ గారు మీకు జనరల్గా అయితే అందరికి వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి నాకు వన్ థర్టీ బై ఎయిటీ ఉంది బీపీ సో ఏమన్నా అంటే మీరు ఎప్పుడన్నా వాకింగ్ అది ఇది చేస్తుంటారా అది అంటే టైం దొరికినప్పుడు చేస్తూ ఉంటాను బట్ వన్ థర్టీ బై ఎయిటీ కూడా ఏం కాదు ఇది నార్మల్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు బట్ ఎందుకు వన్ థర్టీ కూడా వన్ థర్టీ బై ఎయిటీ కూడా ఎందుకు ఉంచుకోవాలండి వన్ ట్వంటీ బై ఏటీఎం ఉంచి కూడా సరిపోద్ది కదా అందుకోసం సో చక్కగా ఏదన్నా వాకింగ్ అది ఇది చేస్తే సరిపోతుంది బీపీ ఉన్నాయి అనుకోండి ఊకేనే తిడతాం అనమాట ఏ ఒకసారి చెప్తే అర్థం కదా ఎన్నిసార్లు చెప్పాలికో అలాగే అమ్మా మావా మహేష్కి బీపీ వచ్చింది అయ్యేం పాటయ్యండి నాకు అర్థం కాదు ఊకే అదే ఆ సినిమాలో పాటయ్యాలనా వేరే పాట అవసరం లేదా అని అన్నావు అనుకో అయిపోయే పరిస్థితి కదా అందుకోసమే బీపీని మనం చాలా అంటే చాలా కంట్రోల్ చేసుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా మనకు తెలియకుండానే మనల్ని మనకి తినేస్తుంది మన బీపీని సో బీపీని చక్కగా అంటే ఒకటేనండి ఇప్పుడు నేనేమంటా అంటే మీకు అంటే ఆడవాళ్లకు నేను ఒకటే చెప్తానండి ఈ బీపీ గురించి మీరు మరీ మరీ టెన్షన్ పెట్టుకోవద్దండి ఇప్పుడు ఇద్దరు వచ్చారు ఇద్దరు లేడీస్ వచ్చినట్టున్నారు మనకు యాడ్ అయ్యారు హలో నమస్తే అండి నళిని గారు నమస్తే మెల్లగా మాట్లాడు మెల్లగా 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 మాట్లాడు మెల్లగా మాట్లాడు ఆహా ఎంత హాయిగా ఉంది ఇప్పుడు ఎంత సంతోషం మీకు బీపీ లేవు ఆగు ఆగు అక్కడే ఉండండి ఇప్పుడు ఎవరికైతే లో బీపీ ఉంటుందో వినండి చాలా జాగ్రత్తగా వినండి మీరు నల్లడి గారు అండ్ సుఖ్న గారు సుఖ్న గారు అమ్మ నేను నేను బాగున్నానమ్మా మీ అత్తగారు ఉన్నారమ్మా మీ అత్తగారు ఉన్నారా మీ అమ్మగారు ఉన్నారా ఓకే మీరు సుఖ్నమ్మ వాళ్ళ పాపనా అవునా అవునా ఓకే మరి మీకు అత్తగారు ఉన్నారంటే ఉన్నారంట వినండి అర్థం కాదు అరే అవును కదా మర్చిపోయారు నల్లి గారు మీ పేరు ఏం పేరు ఉండే సుగ్న వాళ్ళ పాప అండి యాప్ దీప్తి నేను అంటే ఇప్పుడు రజనీకాంత్ గారికి మార్నింగ్ హై బీపీ అయిపోయింది డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇప్పుడు నిలకడగా ఉంది ఆయన ఆరోగ్యం బాగానే ఉంది హై బీపీ గురించి మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు ఎవరికైనా లేడీస్కి లో బీపీ ఉందనుకో లో బీపీ ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ అత్తగారితో ఒక గంట సేపు గొడవ పడితే చాలా ఆటోమేటిక్గా లెవెల్ అయిపోదు అర్థమైందమ్మా ఉన్న ఉన్నవాళ్ళు హై ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు అమెరికాలో ఉండి హై ఉన్న ఉన్నవాళ్ళు ఆస్ట్రేలియాలో ఉండి హై బీపీలో ఉన్నటువంటి లేడీస్ ఇండియాలో ఉన్నటువంటి లేడీస్ ఎవరికైతే బీపీ ఉందో మీరు మీ అమ్మగారికి కాల్ చేసి ఒక అరగంట సేపు మాట్లాడండి లేవల్ అయిపోద్ది అడికి లేదు హై బీపీ ఉంది మీకు దండం పెడతా మీరు రేడియోకి అయితే కాల్ చేయండి నేను కూడా చెప్తా ఎవరికైతే ఎవరికైతే బీపీ ఉంటుందో మగవాళ్ళకి వాళ్ళు ఎవరికి కాల్ చేయాలి ఒక్కసారి మీ బేబీకి కాల్ చేసి మాట్లాడండి ఇంకా ఎక్కువ అవుతే చూసావా అంటే ఎవరైనా కూడా హై బీపీ ఉన్నప్పుడు వాళ్ళ వాళ్ళ బేబీకి వాళ్ళు కాల్ చేసేసుకుంటే డెఫినెట్ గా నార్మల్కి వచ్చేస్తుంది అనమాట బాగుంది అండ్ దివ్యశ్రీ ఎలా ఉన్నావు

కృష్ణ శుభాకాంక్షలు ఇందాక మీ వినోద్ గారు చెప్పారు కదా మీ మూలాలు ఎక్కడన్నా మేము కనిపెట్టేస్తామని అదే నేను కూడా మనసులో అనుకునేది మీకు వన్ ఇయర్ టైం ఇస్తాను టెన్ థౌజండ్ గిఫ్ట్ ఇస్తాను మీకు ఎప్పుడన్నా నన్ను మోసం చేసి మీ మీ వాయిస్ నేను ఎప్పుడన్నా గుర్తు ఎలా మాట్లాడినా సరే మీరు అంత మూలాలు నాకు కూడా నాటుకుపోయినాయి మామ వాయిస్ టెన్ యా ఏం చేస్తున్నావు మామ ఓఎస్ బేస్ లాంటిదా అంటి గుర్తుపట్టేస్తా ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం జరుగుతున్నావు నువ్వు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ మామ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఎక్కడ कडప డిస్ట్రిక్ట్ లోని ఆర్ జూకేటి ట్రిబ్యులైటి కాలేజ్ ఓ దట్స్ సో నైస్ సో ఇప్పుడు అమ్మ ఇక్కడ నెల్లూరులో నువ్వు కడపకి వెళ్ళిపోయావా ఆ అవును హాస్టల్లో కానీ కరోనా వల్ల ఇంక ఇంట్లోనే ఉన్నాను ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి అవునా మంచిగా జరుగుతున్నాయా ఆన్లైన్ క్లాసెస్ ఆ కంటిన్యూస్ గా జరుగుతున్నాయి సిలబస్ ఎక్కువైపోయింది కదా వన్ ఫైవ్ మంత్స్ వేస్ట్ అయిపోయింది కదా ఫాస్ట్ గా చెప్పేస్తున్నారు అవును 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 సో ఏ బి ఏం టెన్షన్ పడకు ఈ సంవత్సరం ఎట్లైనా పాస్ చేసేస్తారటగా నిజమేనా ఏమో చెప్పలేము అంటే ఇయర్ వైస్ గా కాలేజ్ కి పిలిచి ఎగ్జామ్స్ పెడుతున్నారు ఆఫ్‌లైన్ ఎగ్జామ్స్ ఓకే మన ప్రిపరేషన్ లో మనం ఉండడమే చాలా బెటర్ ఎందుకన్నా మంచిది వాడు వేస్తాడో ఏడో చేస్తాడో పాడో పాయడో వాడు ఎట్లయినా చేస్తలే అని చెప్పేసి వాడు స్ట్రిక్ట్ చేసాడనుకో మళ్ళీ మనం ఇబ్బంది అవుతుంది మన ప్రయత్నం మంచి చదువులో తల్లివి నువ్వు ఏం తిన్నావు ఈరోజు మన ఇంట్లో దొండకాయ తాలింపు అన్నం దొండకాయ తాలింపు కాదమ్మా మీరు వైకుంఠ ఏకాది సందర్భంగా ఉపవాసం ఉండాలి కదా దొండకాయ తాలింపు తింటారా ఎవరైనా నేను ఇట్లా అనగానే నలిని గారు అనురాధ గారు అలర్ట్ ఏమండి మేము ఈరోజు ఉపవాసం ఉన్నామని చెప్తున్నా నలిని గారు ఏం తిన్నారమ్మా నలిని గారు ఏం తిన్నారు మీరు హలో అనురాధ అనురాధండి నమస్తే మా సార్ నమస్తే ఇంద బాను ఉన్నావా లేవా ను ఇంత సైలెంట్ గా నమస్తే మైసార్ అంటేట్లా సర్ నిన్ మీట్ లో ఉన్నాను మాట్లాడుతున్నారు కదా పక్కల శ్రోతల అన్నట్లు నిన్ మీట్ ఉన్నా డిస్టర్బ్ చేయదు గలన్నీ ఆహా మ్యూట్ మరి నల్ని గారు కూడా ఉన్నారా ఉన్నారా ఉన్నారు మీరు మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు సార్ వండర్ఫుల్ అండి మీకు కూడా మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇటువంటి శుభాకాంక్షలు మేము తెలియజేస్తున్నాము అలాగే మీకు ఒక్కొక్క చెప్పండి చెప్పండి సార్ అంటే ఈసారి హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుక లేవట నిషేధం అట అవునా హైదరాబాద్ లో కొత్త సంవత్సరం వేడుకలపై తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కు అనుమతి లేదని చెప్పేసి తెలియజేశారు సైబరాబాద్ సిపి సజ్జనార్ స్పష్టం చేశారు పబ్లు క్లబ్లు బార్లకు పర్మిషన్ లేదన్నారు స్టార్ హోటళ్లలో రోజువారీ కార్యక్రమాలకు అనుమతిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు తనిఖీలు చేపడతామని చెప్పేసి అంటున్నారు ఈ నిబంధనలు పాటించకపోతే డెఫినెట్గా వాళ్ళు కేసు నమోదు చేస్తామని చెప్పేసి అంటున్నారు అనమాట అన్ని చోట్ల తీసుకుంటున్నారు దీప్తి ఓకే బాగుంది కరోనా పీరియడ్స్ కూడా కేర్ ఇప్పుడు కొత్త రకమైనటువంటి కరోనా ఒకటి వచ్చేసింది దాని గురించి చాలా అంటే చాలా భయపడుతూ ఉన్నారు ఒకప్పుడు చైనా నుండి వచ్చిన వాళ్ళు ఎలా భయపడుతున్నారో ఇప్పుడు యూకే నుండి అనగానే భయపడుతున్నారు జనాల నుండి మొన్న మాకు తెలిసిన వాళ్ళు ఎవరో ఉండే ఈ రామంతపూర్లో ఉండే చిన్న ఫంక్షన్ ఉండే మహేష్ వస్తున్నావా ఫంక్షన్కి వస్తున్నావు అంటే ఏ డెఫినెట్గా వస్తున్నా అని చెప్పేసి అన్నాను ఎవరెవరు అటెండ్ అవుతున్నారు ఫంక్షన్ కంటే ఏం లేదు మొన్న మా బాంబర్ది మా సిస్టర్ వాళ్ళందరూ కూడా వచ్చారు యూకే నుండి వాళ్ళు టెన్ ఫిఫ్టీన్ డేస్ అయింది వచ్చి అని చెప్పేసి అనగానే ఇక అంతే నమస్తే అని చెప్పేసి పాపం వేడుకన్నా యూకే వాళ్ళు వచ్చినా పోయినా భయపడుతూ ఉన్నారనమాట ఎందుకంటే యూకేలో చాలా సీ సీరియస్గా ఉంది అని చెప్పేసి చెప్పారు నిన్నొక్క రోజే నిన్ననో మొన్ననో ఆల్మోస్ట్ ఏడు వందల ఎనిమిది వందల మంది చనిపోయారట ఒక్కరోజే ముప్పై వేల మందికి అటాక్ అయ్యిందట అది స్ట్రె అది ఏమన్నారు స్ట్రెస్సా అదేంది స్ట్రెయినా ఏదో ఉందా మొత్తాకైతే స్ట్రెయిన్ అనుకుంటా కరోనా స్ట్రెయిన్ సో అది అది మామూలు కరోనా కంటే డెబ్బై రేట్లు ఎక్కువ అన్నమాట పిల్లలకు ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పారు పిల్లలకి ఎక్కువగా ప్రమాదం ఉందని చెప్పేసి అన్నారు సో ఇటువంటి వదంతులు వస్తూ ఉన్నాయి మరి ఎంతవరకు నిజం ఏంటి అని చెప్పేసి మొత్తాకైతే రెండు వేల ఇరవై ఒకటి కాస్త బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు సెకండ్ వేవ్ అని చెప్పేసి భయపెడుతూ ఉన్నారు ఇప్పుడు మళ్ళీ నేను నిన్న మొన్న అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను నిన్న మొన్న రోడ్డు మీద చాలామంది తక్కువైపోయారు పబ్లిక్ తక్కువైపోయారు అలాగే మాస్కులు ఏ మాస్కులు కూడా లైక్ యునో చాలా మంది పెట్టుకోవట్లేదు బట్ సోషల్ డిస్టెన్సింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు గ్రామాల్లో కూడా అందరికీ తెలిసిపోయింది సెకండ్ వేవ్ వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి సెకండ్ వేవ్ ఉంది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అంటున్నారు అనమాట బాగుంది చక్కగా ఉంది అండ్ అలాగే మనకు ఇప్పుడు ఈమె కొన్ని క్వశ్చన్ మన కొన్ని కొటేషన్ చెప్తుంది విందామా దీప్తి ఇద్దరం గుడ్ ఈవినింగ్ హాయ్ అండి ఆంటీ బాగున్నారా ఆ బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మీకు కూడా వైకుంఠ ఏకాదశి మరి క్రిస్మస్ శుభాకాంక్షలు ఓకే విసుదా సేమ్ థ్యాంక్ యూ అయ్యో మరి మీరు ఇద్దరు మాట్లాడుకోరు నేను పోతా ఏం తిన్నాం ఏం వండుకున్నారు అవన్నీ కూడా మీరు మాట్లాడుకోరా మరి మనకి మాట్లాడుకోరు సరే ఎనివే రెడీ అన్నది చెప్పేసేమా ఓకే సార్ చెప్తాను ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు ఓకే సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు అన్నారు కదా సర్దుబాటు అంటే ఏంటి జస్ట్ అవ్వడం యా కరెక్ట్ నేను అన్నది అనురాదను అదే సార్ కరెక్ట్ అడ్జెస్ట్మెంట్ చేసుకోవడం సర్దుబాటు ఉంటే ఇప్పుడు జీవితంలో ఏదైనా మనం అనుకున్నది మధ్యలో జరగకపోయినా డిసప్పాయింట్స్ కాకుండా సర్దుబాటు చేసుకొని అలానే ముందుకు ముందుకెళ్తేనే కదా జీవితం సందటమే ఇలానే ఒక అమ్మాయికి కొత్తగా పెళ్ళయిందట ఓకే కొత్తగా పెళ్ళయింది అత్తగారి ఇంట్లో ఉంది ఓకే చెప్పండి ఈ అత్తగారికి కొత్త మొగుడికి ఈమెకి ముగ్గురికి గొడవ అయింది గొడవ అయిపోయిన తర్వాత ఆమె వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి అమ్మ పెళ్ళై పెళ్ళి మూడు నెలలు కూడా కాలేదు వీళ్ళు నన్ను సూటి పోటీ మాటలు అంటున్నారమ్మా ఇప్పుడు నేను ఏం చేసేదమ్మా అనగానే వాళ్ళ నాన్నగారు అన్నారనమాట నాన్న ఇటువంటి సందర్భంలోనే సర్దుకుపోవాలమ్మా అని చెప్పేసి అనగానే ఆమె బట్టలన్నీ సర్దుకుందట డాడీ బట్టలన్నీ సర్దుకున్నాను ఇప్పుడు ఎక్కడ పోవాలని అడిగి బేబీ సర్దుకుపోవాలి పోవాలి అంటే బట్టలన్నీ సర్దుకుపోవడం కాదమ్మా అడ్జస్ట్ కావాలి అని చెప్పి చెప్పారు అన్ని సర్దుకున్నది నువ్వు అన్నది ఆ సర్దుకోవడమా ఈ సర్దుకోవడం నాకు అర్థం కాలేదు కూడా అర్థం కాలేజ్

మాలా క్లుప్త సనస్త స్ఫటికమణి నిభై మౌక్తికైర్ మండితాంగः శుభ్రై ముక్త పీయూషవ శైహి ఆనందీనా పునియా దరి నలిన గదా శంఖపానీర్ ముకుంద అంతే మామా వెరీ లెస్ వెరీ లెస్ ఎంత బాగా చెప్పారు అండ్ అలాగే రధా చాలా అంటే చాలా బాగా చెప్పవు నల్లిగారు మీరు చెప్తారా వెళ్ళి వెళ్ళిపోయినట్టున్నారా ఇట్స్ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ దీప్తి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అనరాధ బాబాయ్ అండ్ టేక్ కేర్ యా ఎంత చక్కగా మాట్లాడారు పిల్లలందరూ కూడా అయితే క్రిస్మస్ పర్వదినం చాలామంది ఏంటండి ఇదంతా క్రిస్మస్ అని చెప్పేసి అంటే ఏం లేదండి ఏసుక్రీస్తు జన్మదినాన్నే క్రైస్తవులు క్రిస్మస్గా జరుపుకుంటారు ఈ క్రిస్మస్ కథ ఏంటంటే గాబ్రియల్ అనే దేవదూత కన్యగా బిడ్డకు జన్మనిస్తారు అతడు దేవుని బిడ్డ యేసు అని మేరీకి కల్లో చెప్తారు అలానే బెత్లహామ్లోని గొర్రెల పాకలో యేసుకు జన్మనిస్తుంది మేరీ రెండు వేల ఏళ్ల కిందట డిసెంబర్ ఇరవై నాలుగున రాత్రి పన్నెండు గంటల తర్వాత జీసస్ జన్మిస్తాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన జన్మించడంతోనే ఆ రోజు క్రిస్మస్ పండుగ అని చెప్పేసి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారనమాట అలాగే ఇక ఇంకొక విషయం ఏంటంటే మైకేల్ జాక్సన్ ఇల్లు అమేసరటుగా దివంగత పాప్ స్టార్ మైఖేల్ జాక్సన్ కాలిఫోర్నియాలోని నెవర్లాండ్ ఎస్టేట్ అమ్ముడు పోయిందండి రెండు పాయింట్ రెండు కోట్ల డాలర్లకే అమెరికాకు చెందినటువంటి బిలియనీర్ రాబార్క్లే కొనేశారు రెండు వేల ఏడు వందల ఎకరాల్లో ఏ ఎస్టేట్ను మైఖేల్ అద్భుతంగా తీర్చిదిద్దారు కానీ నెవర్ల్యాండ్ మైఖేల్ కెరీర్లో ఒక గొప్ప ఒక మచ్చగా మిగిలింది సరే ఇంకా వేరే దాని గురించి పెద్ద ఇష్యూ అయిపోయింది కానీ అయితే రెండు పాయింట్ రెండు కోట్ల డాలర్లకే అమెరికాకు చెందినటువంటి బిలియనీర్ రా బార్క్లే కొనేసారట రెండు రెండు వేల ఏడు వందల ఎకరాలు ఎట్లుందో ఏందో అది ఒక్కసారి చూస్తే మస్తు ఉంటుంది కదా ఎస్ అలాగే ఇక మైఖేల్ జాక్సన్ గురించి కాస్త పక్కన పెడితే ఇప్పుడు నాకు ఎట్లా ఉందంటే ఒక ఆమె రూపాన్ని ఆ బేబీ రూపాన్ని మంచిగా ఒక చాక్లెట్ రూపంలో ఆమెకి ఇవ్వాలని చెప్పేసి అనిపించింది నాకు అది పాజిబులే మనకి ఎవరికైనా ఇష్టమైన వాళ్ళకు మనం చాక్లెట్ తోటి వాళ్ళకు ఇవ్వచ్చు కానీ మూడు వందల ముప్పై ఐదు కేజీల చాక్లెట్తో ఒక విగ్రహం తయారు చేశారు గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి ఓ బేకరీ యాజమాన్యం ఘన పుదుచ్చేరి మిషన్ వీధిలో ఐదు పాయింట్ ఎనిమిది అడుగుల ఎత్తైన బాలు విగ్రహాన్ని తయారు చేసింది రాజేంద్రన్ అనే కళాకారుడు మూడు వందల ముప్పై ఎనిమిది కేజీల చాక్లెట్తో నూట అరవై గంటల పాటు శ్రమించి తయారు చేసినట్లు తెలిపారు జనవరి మూడున ఈ విగ్రహాన్ని సందర్శించనున్నారు గతంలో ఈ బేకరీ వాళ్ళు అబ్దుల్ కలాం సచిన్ రజని విగ్రహాలను కూడా సేమ్ ఈ విధంగానే తయారు చేశారనమాట ఓకే సో మరి సచిన్ టెండూల్కర్ విగ్రహం తయారు చేశారు రజనీకాంత్ విగ్రహం తయారు చేశారు అబ్దుల్ కలాంది తయారు చేశారు ఇప్పుడు బాలుది తయారు చేశారు బాగుంది కదా నాకు కూడా అంటే సచిన్ టెండూల్కర్ రజనీ గారు ఇద్దరు వాళ్ళకి ఎంత ఖర్చు అయింది ఏంది అని చెప్పేసి కనుక్కొని మెల్లగా నేను కూడా అడుగుతాను ఓకే తలకా అయిందా అని మనం అన్నా కూడా ఏమీ అనడవాడు ఎవరో తెలుసా ఎవరు గెస్ 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 చేయండి మనతో మాట్లాడడానికి చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారు రావడం జరిగింది చిమ్మపూడి శ్రీరామ్మూర్తి గారికి అండి అభివందనాలు అండి అభినందన మందార మకరందమాల గురువు గారు మీకు ఈరోజు వైకుంఠ కృష్ణ సుందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తూ రాళ్ళబండి కవితా ప్రసాద్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సంచాలకులుగా ఉన్నారు ఒకప్పుడు వారు కీర్తి శిష్యులు అయ్యారు ఆయన గొప్ప అవధాని ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి గొప్ప అవధాని ఆయన మంచి శతకం రాశారు వెంకటేశ్వర స్వామి మీద వారు రాసే శతకం శతక అన్ని కూడా ఆనిమత్యాల పద్యాలు అన్ని శిష్యద్యాలు అన్ని కూడా ఒక పద్యం మేముదాం అనుకున్నాను ఇవాళ స్వామి వారి అయ్యో చెప్పండి గురుగారు మనకి ఇంకా సమయం ఉంది చెప్పేసండి పర్లేదు ఉందే సమయం ఉంది వెంకటేశ్వర స్వామి ప్రశ్నిస్తూ స్తోత్రం చేస్తూ వారు చెప్తారనమాట ఓకే నన్ను పద్యముగా మాస్తి ఆడుకు నన్ను పద్యముగా మాస్తి అధరాలపై రాగ మధుబునోది ఆడుకు నన్ను ఆటబం చేసి పరుగులెత్తుదు గుడి ప్రాంగణమున వాడుకొమ్మ నన్ను వరుసముగా నీకు జయము గుడ్ కొడుకొమ్మా నన్ను కొత్త శ్రేహితుడు చలికారమున నీకు నరుడనవుదూ ఢమ పరిష్వంగ సౌఖ్యం మునిమ్ము మాయబిడిపోయనే పరమాత్మనూ ప్రణవసుమధామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కలియుగ సావభూమ రాళ్ళ బండి గారు ఎంత చక్కగా అది రాళ్ల బండి కాదండి అది రత్నాల బండి అండి గురుగారు ఇటువంటి శతకం అండి చాలా చాలా పేరుకెక్కింది అవునండి అది తనవ శుమధామ నిగమ పరాగసీమ సప్తగిరిధామ కళియుగ సార్వభౌమ అనే టూ లైన్స్ ప్రతి పద్యంలోనూ ఉంటాయి మరి ఆ రకమైనటువంటి శతకం అయ్యి వండర్ఫుల్ అండి గురుగారు ఎంత బాగా పాడారు ఎంత బాగా వినిపించారు అండి ఐ ఫీల్ సో హ్యాపీ టుడే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఒక యా వచ్చేసాను గురుగారు సెవెన్ థర్టీ వరకు వచ్చేసాను సెవెన్ థర్టీ వరకు వచ్చేసాను ధన్యవాదాలు గురుగారు నమస్తే అండి సో రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి పవన్ గారు ట్వీట్ చేశారు రజనీకాంత్ అస్వస్థకు గురి కావడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు రజనీ గారు ఆసుపత్రిలో చేరి చేరినట్లు తెలిసింది చాలా బాధపడ్డాను కరోనా లక్షణాలు లేవని డాక్టర్ చెప్పడం కాస్త ఊరటనిచ్చింది రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారనమాట ఓకే ఇక ఐదవ తరగతి వరకు క్లాసులు లేవు రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బడులు తెరవకూడదని చెప్పేసి విద్యాశాఖ నిర్వహించింది వెరీ పిల్లలు ఫుల్ హ్యాపీ అంటే ఈసారి ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలు ఓపెన్ చేసే అవకాశం లేనట్లే ప్రైవేట్ స్కూళ్లలోనూ ఆ క్లాసుల నిర్వహణకు అనుమతించరు దేశంలో టీకా వినియోగం కొత్త స్ట్రీన్ భయం ఇతరత్ర కారణాలతో పిల్లల్ని తల్లిదండ్రులకు బడికి పంపించకపోవద్దని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు అందుకోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారనమాట ఒకటి నుండి ఐదవ తరగతి పిల్లలకు ఏహైగా మామూలు కూడా లేదు అసలు సూపర్ జండమాంశీసీలు తెచ్చిపెట్టుకోవాలి ఇంట్లో సో బట్ ఎనివే దట్స్ రియల్లీ గుడ్ న్యూస్ అంటే పిల్లల గురించి అటువంటి కేర్ తీసుకోవడం అనేది చాలా అంటే చాలా మంచిగా నచ్చేసింది చిన్నపిల్లలండి భవిష్యత్తు అంతా వాళ్ళదే రే ఈరోజు విద్యార్థులే రేపటి పౌరులు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం కదా పిల్లల ఇటువంటి కేర్ తీసుకోవడం అనేది నాకు బాగా నచ్చేసింది ఓకే ఇక తల్లా రవీందర్ మామ మటన్ షాప్ అతను అంటాడు మామా తలకాయందా అనగానే ఉన్నది సార్ కాళ్ళు కూడా ఉన్నాయి తీసుకెళ్ళండి సో దట్స్ రియల్ వండర్ఫుల్ ఆన్సర్ ఈ ఆన్సర్ కరెక్ట్గా చెప్పిన వాళ్ళు ఓం ప్రకాష్ మామ సుధాకర్ గారు అలాగే పూర్ణ గారు రవీందర్ గారు అలాగే సుగ్న గారు నల్లి కుమార్ గారు అలాగే చాలా రోజుల తర్వాత మణి గారు మెసేజ్ చేశారు హాయ్ మనీ గారు గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు సో ఇక మన షోలో సమయం అయిపోయింది రేపు షో ఉండదు బట్ కొద్ది రోజుల్లో అంటే న్యూ ఇయర్ నుండి ఒక మంచి షో ఒకటి ప్లాన్ చేస్తున్నాను ఎవ్రీ సాటర్డే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మిమ్మల్ని అలరించడానికి ఇంకా పర్మిషన్ తీసుకోలేదు అది శ్రీదేవి గారు చేస్తున్నారు ఒకసారి అడిగి నేను కన్ఫర్మ్ చేసుకొని కంప్లీట్గా వాళ్ళ నాటి ఆనిముత్యాల లాంటి పాత మధురాలు అన్నీ మహమ్మద్ రఫీ గురించి వస్తుంది కిషోర్ కుమార్ గారి గురించి వస్తుంది ఎన్టీఆర్ గారి గురించి వస్తుంది ఏఎన్ఆర్ గారి గురించి వస్తుంది సావిత్రి గారి గురించి వస్తుంది ఇట్లా బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ విత్ సాంగ్స్ విత్ మామ వాయిస్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట అసలు ఎట్టి పరిస్థితిలో మీరు మర్చిపోవద్దు మిమ్మల్ని అలరించడానికి కొత్త కొత్త కార్యక్రమాలతో మరింత కొత్తగా ముస్తాబై మీ ముందుకు రాబోతుంది మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియో అలాగే మండే రోజు ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది మన షోలో సో అది ఏంటి దేని గురించి అనేది మీరు అందరు కూడా జస్ట్ వెయిట్ సి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో గత రెండు సంవత్సరాల నుండి ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది అది ఈ సంవత్సరం కూడా ప్రారంభించబోతున్నాం మండే రోజు నేను స్పెషల్గా అనౌన్స్ చేసే ప్రయత్నం చేస్తాను వెల్ మామాజ్ అండ్ మామీ మళ్ళీ మండే రోజు ఫుల్ జోష్తో మీ మామా మహేష్ మీకోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాడు ఓకే అలాగే ఇప్పుడు వీలుంటే టీవీ నైన్ చూడండి టీవీ నైన్లో అనంతపురం ఎపిసోడ్ జేసి దివాకర్ రెడ్డి గారిది వస్తుంది నా వాయిస్ తోటి సూపర్ ప్రైమ్ టైమ్ అని చెప్పేసి వస్తుంది టీవీ నైన్లో సరదాగా వాయిస్ వినండి ఎలా ఉందో ఏంటో అప్డేట్ ఇవ్వండి అలాగే చాలామంది అంటుంటారు ఇప్పుడు ఇంతకుముందు విన్ను అన్నారు కదా గ్రావిటీ ఫిలిమ్స్ విన్ను మామ నిజంగా మీతో మా జర్నీ మా మాతో మీ జర్నీ చాలా బాగుంటుందండి మాకు ఒక సెంటిమెంటు మీ వాయిస్ అంటే మీరన్నా కూడా ఒక సెంటిమెంటు చాలామంది వాళ్ళ వాళ్ళు ఎక్కడికైనా ఊరికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా మంచి కార్యక్రమాన్ని కానీ నా దగ్గర డబ్బులు తీసుకునేటోళ్ళు చిన్నప్పుడు నాకు అసలు అర్థంగా పోయేది మహేష్ ఇగో ఈ పది రూపాయలు నాకు ఇచ్చి మళ్ళీ వాళ్ళ పది రూపాయలు వాళ్ళు తీసుకునేది నాకు అర్థంగా పోయేది ఏం జరుగుతుంది ఏదైనా ఒక మంచి పనికి వెళ్ళేటప్పుడు నన్ను కలిసినా నన్ను తలుచుకున్నా చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి నన్ను ఎదురుగా రమ్మనే అన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మా ఊళ్ళో సో అలా నాకు చాలామంది పాజిటివ్గా చెప్తూ ఉంటారనమాట అందుకోసమే మన చేయి పడితే మీకే మంచిది అర్థం చేసుకోండి